కమిషనర్ కాలనీలో ఉన్నాము. ముందుగా ప్రేక్షకులకి ఈవెనింగ్ న్యూస్ తరపున ఆకాంక్షలు. ప్రతి ఆరో డివిజన్లో కడుపు రాజయ్య గారు కార్పొరేటర్గా ఉన్నారు. వారి సమక్షంలో ఈరోజు బోనాల పండుగ చేయడం జరుగుతుంది. సో చూసినా చాలామంది సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ ప్లస్ మాస్క్ కూడా పెట్టుకుని రావడం జరిగింది. ఇలాంటి ఇలా ఉండాలని చెప్పేసి కూడా కడుపు రాజయ్య గారు ఈరోజు నిన్న సాయంత్రమే ఒక కమిటీ వేసుకొని కమిటీలో అందరూ చర్చించుకొని మనం ఇలా చేయాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాని తప్పకుండా అందరూ నెమ్మది నెమ్మది గతొకసారి గుంపులు కూడా కాకుండా సోషల్ డిస్టెన్స్ పాటించుకోవడం వన్ బై వన్ రావడం లేదా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆరో డివిజన్ అజయ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వల్ల ఫస్ట్ టైం బోనాలు వచ్చాయి. దాని గురించి స్పందించడానికి మన దర్శనం చేసుకోవడం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అజయ్ గారు వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి స్పందన ఏంటో తీసుకున్నాం. నమస్కారాలు. ముందుగా బోడుపల్లి ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈసారి బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత ఫస్ట్ టైం చాలా ఘనంగా బోనాలు చేసుకుందాం అనుకున్నాం. కానీ కరోనా వల్ల ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలానే ప్రతి ఒక్కరు అత్యవసరమైన పనితో ఉంటే మాత్రం బయటికి రావాలని కోరుకుంటున్నాం. ఎవరు బయటకు వచ్చినా కానీ సోషల్ డిస్టెన్స్ మరియు శానిటైజర్ మాస్కులు అందరూ ధరించాలని కోరుకుంటున్నాం. అలానే మా ప్రశాంత్ ఆరో డివిజన్ అశోక్ నగర్ కాలనీ వాసులకి ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి మన పోచమటలని కోరుకుంటున్నాను. అశోక్ నగర్ కాలనీ వాసులకు మన ఫస్ట్ టైం కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిన తర్వాత కార్పొరేటర్ గారు మన పోచమ్మ గుడి గారికి విచ్చేసినాడు. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, నెక్స్ట్ ఇంకొకటి మాస్కులు ధరించాలి. అశోక్ నగర్ కాలనీ వాసులు ఒకటి ఏంటంటే ఇదివరకు ఏంటంటే బోనాల పండుగ బాగా జరుపుకునేది, ఈసారి మాత్రం ఈ కరోనా వశంలో జరుపుకోలేకపోతున్నాం. అందుకే మన కార్పొరేటర్ గారిని ఫస్ట్ టైం పిలిచాం మేము. అయినా కానీ బాగానే జరుగుతుంది. అందరికీ శుభాకాంక్షలు.